ఫస్ట్ సీన్ అనే ఒక్క సీన్ చూసేసి మీరు ప్రసంగం చేయండి సార్. ఒక్క సీన్ మాట్లాడి చూస్తాను. థ్యాంక్ యూ సార్. యా యాక్చువల్గా సినిమాలు అంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అయితే మా సీనన్న, మా రసమయ్యి, శ్రీనివాస్ ఈ ప్రోగ్రామ్కి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్కు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో, తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు, 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా సంస్కృతిపరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దశ దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్గా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే, అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాదొక చిన్న విన్నపం, సిద్దిపేటలో ఈ సినిమా మీ ఫ్యాన్స్ చూసినా నా సినిమా ఆడిపోద్ది సార్. ఒక్కసారి సీన్ అని చెప్పి ఇప్పుడే విచ్చేసిన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారికి స్వాగతం. సీన్ సీన్ రెడీ, ఒక్క నిమిషం.